యాదాద్రి భువనగిరి జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు. యాదాద్రి రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి పోచంపల్లి మండలం కాపర్యపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి నుంచి నేషనల్ పర్మిట్ క్యాన్సల్కు డ్రైవర్ మల్లికార్జున్ ద్వారా 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 29,000 నగదు స్వాధీనంతో పాటు డీటీఓ సురేందర్ రెడ్డి, ఏజెంట్లు అనిల్, సురేష్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డీటీఓ డ్రైవర్ మల్లికార్జున్ పరారీలో ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ ఆఫీసులో పనిచేసే ప్రైవేట్ వ్యక్తి మల్లికార్జున నైవేత్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి డీటీఓ ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము ట్రాప్ చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య వివరాలు ఏంటంటే, మన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అతనికి నేషనల్ పర్మిట్ క్యాన్సిలేషన్ కోసం అప్లై చేసుకున్నాడు. అప్లై చేసిన తర్వాత అది స్లాట్ బుక్ అయింది. స్లాట్ బుక్ అయిన తర్వాత 6వ తారీఖు వచ్చి స్లాట్, 2వ తారీఖు వచ్చి స్లాట్కి అటెండ్ అయ్యారు. అప్పుడు అది క్యాన్సిలేషన్ కోసం సురేందర్ రెడ్డి గారు ప్లస్ పర్సనల్ అసిస్టెంట్ మల్లికార్జున్ గారికి 12,000 రిమైండ్ చేస్తే దాన్ని వాళ్ళు తర్వాత దాని తర్వాత 6వ తారీఖున మాకు కంప్లైంట్ చేసుకుని జరిగింది.